భద్రాద్రి రాముడు నడవాడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఈ ప్రదేశం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి స్వయంగా 6 గ్యారెంటీల్లో భాగంగానే ఇంద్రమహిళను ఆ ఇంద్రమహిళ పథక ప్రవేశానికి ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికీ భద్రాచలం మొత్తం కూడా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఇప్పటికీ అనేక రకాలుగా మరి అనేక మంది మరి తన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఇప్పటికీ అనేక మంది మరి ప్రేక్షణ ఏర్పాటు చేసి మరి తన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లను భారీగా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపున ఇప్పటికీ పోలీసులు కూడా మొత్తం కబందాస్థాల్లోకి భద్రతల మొత్తానికి తీసుకొని మరి ముఖ్యమంత్రి పర్యటన జయప్రదం చేసేందుకు కూడా ఇప్పటికీ వారి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా భద్రాచలానికి రానున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఘనస్వాగతం పలికేందుకు నాయకులు కూడా ఇప్పటికీ భారీగా కటౌట్లతో పాటు భద్రాచలం మొత్తాన్ని కూడా ముస్తాబుగా ఏర్పాటు చేసి మరి ఆయన సభను ఏర్పాటు చేసి ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఈ భద్రాచలాన్ని ఏదైతే గతంలో 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ముఖ్యమంత్రి రానటువంటి నేపథ్యంలోనే స్వయంగా మరి 100 రోజులు పూర్తి కాకుండానే మరి స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి మరి భద్రాచలాన్ని సందర్శించి మరి భద్రాచలంలో రాముణ్ణి మరి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఇంద్రమహిళ పథకాన్ని ప్రవేశపెట్టడంతోనే మరి ప్రజల్లో కొంత ఆశాద్రేఖలు ఎత్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ పథకం మరి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ఆయా ప్రాంత నాయకులు కూడా మరి పర్యటన జయప్రదం చేసేందుకు కూడా మరి ఇక్కడికి బారులు తీరేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి అదే క్రమంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు కూడా మరి కోటి ఆశలతోనే ముఖ్యమంత్రి మా ప్రాంతానికి రానున్న నేపథ్యంలో మాకు అనేక వరాలను కురిపించే అవకాశం ఉందని చెప్పి వారు కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొకవైపున ఇప్పటికి రానున్న నాయకులు కూడా ఎవరికి వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని మచ్చిక చేసుకునేందుకు మరి ఆయా ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు కూడా ముమ్మర ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరొకవైపున ఇక్కడ ఈ పథకం ప్రారంభించిన తర్వాత తిరిగి ఈరోజు సాయంత్రం 4 గంటలకి మణుగూరులో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ బహిరంగ సభకు కూడా మరి వివిధ శ్రేణుల్ని వివిధ ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు కూడా ముమ్మర ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విపిఎన్ఎస్ వెంకటేశ్వర్లు భద్రాచలం నుంచి.